భారత సర్కార్ ఆర్థిక క్రమశిక్షణ వల్లే తలసరి ఆదాయం విషయంలో రాష్ట్రం దేశంలోనే అగ్రభాగాన నిలిచిందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు రాష్ట్ర అప్పులు వృద్ధి రేటు తలసరి ఆదాయం గురించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు సాగునీటి ప్రాజెక్టులో వ్యవసాయం ఐటీ పారిశ్రామిక రంగాల్లో మూలధన వ్యయం పెంచడం వల్లే తలసాని ఆదాయం పెరిగిందని హరీష్ రావు స్పష్టం చేశారు ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ మిషన్ భగీరథ లాంటి కార్యక్రమం కానీ రహదారుల నిర్మాణం గాని కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం గాని కలెక్టరేట్ భవనాలు నిర్మాణం చేయడం గాని మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చాలా ఎక్కువగా స్పెండ్ చేయడం జరిగింది దేశంలో అతి తక్కువ అప్పులు తీసుకుంటున్న రాష్ట్రాల్లో మనం కింది నుంచి ఐదవ స్థానంలో ఉన్నాం అధ్యక్ష అయితే మొన్ననే కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఇది ఈ రాష్ట్రం మరి దేశంలో అతి తక్కువ అప్పులు తీసుకున్న రాష్ట్రాల్లో డెట్ టు జిఎస్డిపి రేషియాలో మనం కింది నుంచి ఐదో స్థానంలో ఉన్నటువంటి విషయాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా స్పష్టంగా చెప్పింది అధ్యక్ష అధ్యక్ష రాష్ట్రం వచ్చినాడు మన జిఎస్డిపి నాలుగు లక్షల యాభై ఒక్క వేల ఐదు వందల ఎనభై కోట్లుంటే ఈ రోజు పదమూడు లక్షల పదమూడు వేల మూడు వందల తొంభై ఒక్క కోట్లకు మన రా రాష్ట్ర జిఎస్డిపి పెరిగింది అధ్యక్ష అదేవిధంగా విధంగా అధ్యక్ష పరికాపిటల్ ఇంకం ఆనాడు లక్ష పన్నెండు వేల నూట అరవై రెండు రూపాయలుంటే ఈరోజు మూడు లక్షల పన్నెండు వేల మూడు వందల తొంభై ఎనిమిది రూపాయలకు మన పరికాపిటల్ ఇంకం కూడా పెరిగింది అధ్యక్ష అంటే ఇది ఈ ప్రభుత్వ పనితీరుకు ఈ రాష్ట్రం సాధిస్తున్న వృద్ధి తీరుకు ఈ జిఎస్డిపి ఈ పరికాపిటల్ ఇంకం ఒక గీట రాయిగా మనం చూడచ్చు చూడొచ్చు అధ్యక్ష